స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులను నియమించారు. ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల వారీగా పరిశీలకులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ కు నవీన్ మిత్తల్, వరంగల్కు శైలజ రామయ్య, నల్గొండకు అహ్మద్ నదీం పరిశీలకులుగా వ్యవహరిస్తారు. మెదక్కు వీరబ్రహ్మయ్య, నిజామాబాద్ కు అనిత రాజేంద్ర, ఖమ్మంకు సుదర్శన్ రెడ్డిని పరిశీలకులుగా నియమించారు. కరీంనగర్ కు విజయ్ కుమార్, మహబూబ్ నగర్ కు ఈ శ్రీధర్, రంగారెడ్డికి చంపాలాల్ పరిశీలకులుగా ఉంటారు. 9 ఉమ్మడి జిల్లాకు చెందిన 12 స్థానాలకు ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు గడువు నిన్నటితో ముగిసింది. ఇవాళ పరిశీలన చేపట్టనున్నారు. వచ్చే నెల 10 తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడటంతో పాటు ఫిర్యాదులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు పరిశీలకులను నియమించారు.